ఇటువంటి భయంకరమైన స్థితిలో మమ్మల్ని ఎవరైనా ఆదుకుంటారా అని ఎదురు చూసే సమయంలో కేసీఆర్ గారు ఆర్థిక సహాయం అందిస్తామంటూ మా కోసం నెలకు 2000 రూపాయలు ప్లస్ మాకు 25 కేజీల బియ్యం ఇస్తానంటూ ఆయన ఇస్తున్నటువంటి ఆపన్న హస్తం చాలా వరుణాతీతం అండి. చాలా గొప్పనైనటువంటి సహాయం. ఆయనకు చాలా చాలా రుణపడి ఉంటామండి. ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరి తరఫున నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. ఒక చెట్టు నీడ ఇచ్చినట్టు కేసీఆర్ గారు ఒక 2000 ఆపన్న హస్తాన్ని 25 కిలోల బియ్యాన్ని ఈ వృత్తి వాళ్ళకి అందిస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాము. ఈ కష్ట సమయాల్లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము చాలా మంచిది. ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను. నిన్న నేను ఇదే చూశాను అన్నమాట, వాట్సాప్లో కానీ దేని కానీ కేసీఆర్ గారి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను చాలా సంతోషపడ్డాను. కేసీఆర్ గారికి ఇది చేసినందుకు చాలా ధన్యవాదాలు. నాకు చాలా రోజుల నుంచి మౌలిక సదుపాయాలు కూడా లేకుండా చాలా బాధపడుతున్నాము, కానీ కేసీఆర్ గారు కన్న తండ్రిలాగా మా బాధలు ఆలోచించి మనస్ఫూర్తిగా ప్రైవేట్ టీచర్ల తరఫున ధన్యవాదాలు కోరుకుంటున్నాము, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రైవేట్ స్కూల్ బంద్ కావడం వల్ల మేము చాలా బాధపడ్డాము. ప్రైవేట్ టీచర్లను చాలా కష్టకాలంగా అనుభవించినాము. మీరు ఈ ప్రకటన ప్రకటించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నెలకు 2000 బియ్యం సరఫరా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు కేసీఆర్ సార్ చెప్పిన విధానం బాగుంది. ఈ కరోనా కాలంలో టీచర్స్ బాగా ఆదుకుంటున్నారు. 2000 నెలకు 2000 25 కేజీల బియ్యం మాకు ఆపత్కాలంలో అందిస్తుండ్రు. చాలా సంతోషంగా ఉంది మాకు ఇది. కేసీఆర్ ఈ ఆపత్కాలంలో ఈ ఇది ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.